మొట్టమొదటి ప్రిఫరెన్స్ సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళు సమాజానికి అర్పించి చివరిలో వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అరే ఇంత సేవ చేసిన వాళ్ళకు మాకేమి ఆసరా లేకపోయింది అని అటువంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తామన్నమాట. డిడ్ మై పిహెచ్డి నాట్ మెడికల్ డాక్టరేట్ చేశాను. ఇంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, ఇక్కడ అయితే బాగుంటుందని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చేసాను. లేదా టాక్అవుట్ అన్నట్లు వదిలేస్తాను, ఏం కూడా కొంచెం రిలీఫ్ ఉంటుందని. ఇంత పెద్ద ఇల్లు మనం గృహాన్ని నిర్మించుకోలేము, ఇదే పెద్ద గృహం. నేను సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం మొదలు ఆంగ్లేయుల దాగదోలినప్పటి నుంచి ఇప్పుడు ఆంధ్రుల దాగదోలే దాకా ఫైట్ చేసినాం. వృద్ధాశ్రమం ఉండవంటే ఎవరు దిక్కు లేకుండా ఉండేది కాదు. ఆ ఏజ్లో సంతృప్తికరంగా మాట్లాడుకొని కాలక్షేపం చేసేటువంటి ఒక పరిస్థితి ప్రాంతాలు ఉండాలి. మీరాకు శుభంబు మాకు శుభము మహాత్మా అని మునుపు చెప్పినారు, అదేవిధంగా మా హోంకి వచ్చారు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఫ్యాప్సీ చైర్మన్గా గతంలో పనిచేస్తున్నారు రాజేశ్వరరావు గారు, ఆయనతో కూడా ఒక్కసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు ది ఎంటైర్ మీడియా, యు నో, విచ్ హ్యాస్ ఆల్సో పాస్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ద లాస్ట్ 2020 అనువైనటువంటిది చాలా గడ్డ పరిస్థితి అండి. యాక్చువల్లీ అది ఏం చెప్తున్నదంటే మనకు ఒక చిన్న క్రిమి, చిన్నది మనకు కనబడినటువంటి క్రిమి మనను మొత్తం వ్యవస్థను ఏ విధంగా చెడగొడుతుంది, ఏ విధంగా నాశనం చేస్తుంది అనేటువంటిది మనకు వ్యక్తపరుస్తున్నది. మన యొక్క జీవన విధానం కూడా ఎంత ఫ్రజైల్ అంటారు కదా, సున్నితమైనటువంటి విధానాన్ని కూడా చెడగొట్టగలుగుతుంది అనేటువంటిది మనకు ఒక నేర్పు, ఒక పాఠం. ఈ పాఠంతో మనం గ్రహించవలసింది ఏంటంటే అసలు నేచర్ తోటి మనం ఎలా ఉండాలి, నేచర్తో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాణజీవులతో ఎలా ఉండాలి అనేటువంటిది ఒక నేను నేర్పుతుంది. రెండవది ఏంటంటే ఈ హ్యూమన్ స్పిరిట్ ఉంది చూసారా, సర్వైవల్ ఇన్స్టింక్ట్, ఎటువంటి గడ్డ పరిస్థితినైనా మనం ఎదుర్కోగలము అనేటువంటిది నిరూపబడింది. ఎందుకంటే ఇమీడియట్గా కొన్ని వ్యాక్సినేషన్స్ రావడం, ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ను పాస్ చేయడం, తర్వాత మానవుడు సంఘజీవి, సంఘజీవనాన్ని వదులుకొని తమ తమ ఇళ్ళల్లో ఉండేటటువంటి నేర్చుకోగలిగాడు. నేర్చుకోగలిగి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు రాగలిగేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోక. కాబట్టి ఒకవైపు మనం చూసినట్లేదు అంటే వర్స్ట్ ఇయర్ ఆఫ్ ది సెంచరీ, ఒక ఒక 100 సంవత్సరాలకు మనం చెప్పుకోవచ్చు కదా, అంటే ఇది ద మోస్ట్ హారిబుల్ ఇయర్, టెరిబుల్ ఇయర్ 2020 అని చెప్పుకోగలరు. అయినా కానీ మానవుడు దాన్ని అధిగమించేటువంటి శక్తిని పుంజుకొని ముందుకు రాగలిగాడు అనేటువంటిది కూడా నిరూపణ చేయబడింది. అయితే ఎప్పటికీ మానవుడు చేయగలుగుతాడేమో, కానీ జీవితాన్ని ఏ విధంగా మలుపుకోవాలి, ఏ విధంగా నిలబడాలి, ఒక నేచర్ తోటి ప్రకృతి తోటి ఏ విధంగా అవినాభావం సంబంధాన్ని తెగిపించుకోకుండా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక మనం నేర్చుకున్నట్టు ఎటువంటి ఎకానమీ అనండి ఏదైనా మనం ముందుకు మన సివిలైజేషన్ను కూడా ముందుకు తీసుకుపోగలం. ఇటువంటి వ్యవస్థ నేర్పించుకోవడానికి మనకు ఇది ఒక ఉపోద్ఘాతంగా 2020 నేను అనుకోవచ్చు. ఫ్యాప్సీ లాంటి ఒక పెద్ద సంస్థకి మీరు చైర్మన్గా పనిచేస్తున్నారు, సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు, తర్వాత ఇలాంటి ప్లేసులో అంటే మీరు అనుకుంటే చాలా పెద్ద ఇంట్లో చాలా మంది మార్బలంతో సర్వెంట్స్తో అందరితో ఉండొచ్చు, బట్ ఇక్కడ ఉండటానికి కారణం ఏమనుకోవచ్చు సార్? ఇక్కడ వాతావరణం చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇటువంటి ఇంత వాతావరణం మనకి వేరే చోట కలుగుతుందా? 8-10 ఎకరాలు చెట్లు చెమలు, ఇంత పెద్ద ఇల్లు మనం గృహాన్ని నిర్మించుకోలేము, ఇదే పెద్ద గృహం. కాబట్టి ఇక్కడ పెద్దవారు ఇక్కడ ఉన్నారు ప్రసాద్ గారు, ఇటువంటి పెద్దలతో కలిసి ఉండడం కూడా ఒక మంచి మాకు అదృష్టం అని అనుకోవాలి, అందుకే ఇక్కడ ఉంటున్నామమ్మా. రిటైర్డ్ లైఫ్ ఈజీగా ఉండడానికి ఇది మంచి వాతావరణం ఉన్నది. తర్వాత సిఆర్ ఫౌండేషన్ అంటే ఇది వెల్ నోన్ ప్లేస్. ఒక సన్ అండ్ డాక్టర్ అమ్మా,
వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. వదిలి అంటే ఎలాగూ ఎన్నడైనా మన వ్యవస్థ ఏంటంటే వెనకట తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒక వ్యవస్థ, డిఫరెంట్ వ్యవస్థగా ఉండాలనే అభిప్రాయంతో ఉండడం ఇక్కడ సంతోషంగా ఉన్నాం. బాగుంది, చాలా సంతోషం అనేటువంటి విషయం. ఇది ఈ వ్యవస్థను నడిపేవారు కూడా చక్కటి ఒక ఉద్దేశంతో నడుపుతున్నారు, అది మాకు బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చుంటున్నాం. మొదలు నేను ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఫ్రీడమ్ ఫైటర్, నేను సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం మొదలు ఆంగ్లేయుల దాకా తోలినప్పటి నుంచి ఇప్పుడు ఆంధ్రుల దాకా తోలేదాకా ఫైటర్ చేసినాం. ఆంగ్లేయుల నుంచి ఆంధ్రుల దాకా అంత ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 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 ఏమి లేదు. ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి సార్? ఇక్కడ నా ముగ్గురు కొడుకులు సరిపోయినండి, ఎవరు లేరు. ఒక అమ్మాయి ఉంది ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. ఓకే. నేను కవిని, గాయకుడిని. నేను చిన్నతనంగా సిపిఐ పార్టీలో అభిమానంగా పనిచేసిన, అయితే ఈ కొన్ని పాటలు రాసి సీడీ 1000 సీడీలు చేసి ప్రజలు పంచిపెట్టిన. తర్వాత మళ్ళీ అదే సీడీ మా పార్టీ వాళ్ళకి ఇచ్చిన, ఇదే నారాయణ గారికి, పల్ల వెంకటరెడ్డి గారికి ఇస్తే ఆ సీడీ పాటలు చూడగానే వెంటనే తీసుకొచ్చి నాకు ఫ్రీగా రూమ్ ఇచ్చి నేను వచ్చాను. నేను డబ్బులు ఇచ్చున్నది కాదు ఇలా. మరి మీరు డబ్బులు కడతారా అంటే నాకు పెన్షన్ వస్తుందండి, డబ్బులు కడతా నాకు అవసరం చెప్పుకోవడానికి. మరికొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్నారు. నిజానికి బీజేపీ నేత అలాగే మాజీ గవర్నర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారి బ్రదర్ కూడా ప్రస్తుతం ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాము. సార్ నమస్తే, అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి సార్? ఇంతకుముందు మీరు పాలిటీషియన్గా ఉన్నారు. పాలిటీషియన్స్ అందరూ కూడా ఇండివిజువల్గా పెద్ద పెద్ద ఇళ్లల్లో పనివాళ్ళని పెట్టుకుని సర్వెంట్స్ తోటి అందరితోటి ఉండాలి అని అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటంటే, మొదలు ఫస్ట్ మా మిస్సెస్ లేదు కాబట్టి మేము కూడా ఎక్కడో చోట ఉండాల్సింది కదా. ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే, నేను మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినామండి 40 ఏళ్ల నుంచి. ఈ సిఆర్ ఫౌండేషన్ బిలాంగ్స్ టు సిపిఐ పార్టీ. దీన్ని చూసేవాళ్ళు కావాలి కదా అని ఇక్కడ మా నాయకులు మీరు రావాలి రావాలని బలవంతా నన్ను పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి అప్పుడు మన పువ్వాడ నాగేశ్వరరావు గారు ఉండి రమ్మని మాకు కావాలయ్యా రావాలని తీసుకొస్తే ఉన్నాను. ఈ 11 సంవత్సరాల నుంచి నేనే డైరెక్టర్గా, కన్వీనర్గా అన్ని పదవులు నేనే నడుపుతాను. నన్ను ఇంతవరకు టైంపాస్ అవుతుంది నాకు కూడా. నాకు 80 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు 81 ఇప్పుడు 81 అయినా అట్లా లేదు, అది కూడా ప్రమాదమే అనిపించింది. అట్లా దానిలో పాపం అనేవారు అనలేదు. అప్పుడు అట్లా అప్పుడు పాపం లేదు, ఇప్పుడు ఇప్పుడు పాపం అనడం లేదు. పిల్లలు అట్లా 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఒక్కొక్కడికి 50 ఏళ్ళు వచ్చినాయి, 49 ఏళ్ళు వచ్చినాయి. ఇద్దరు పెద్దలు ఒకతనేమో ఇంజనీరు, ఇక్కడ ఇక్కడ ఉంటారు ఇద్దరు. ఎల్బీనగర్లో ఇల్లు ఉంది నాకు, కరీంనగర్ పోయి తోలో ఇల్లు ఉంది. ఇదోడికి ఇచ్చాను, అదోడికి ఇచ్చాను, నమస్కారం పెట్టి ఇక్కడికి వచ్చాను. అక్కడ బిడ్డలు లేరు కాబట్టి అది అది సెటిల్ అయిపోయింది. అంటే వాళ్ళు అడగరా రమ్మని చెప్పి మాతో ఉండమని చెప్పారు. వాళ్ళు అడిగేది నా ఇల్లే, ఆయన ఏం కట్టింది, వాళ్ళు కట్టింది అయితే అడగాల్సిన అవసరం. నేనే వాళ్ళకి ఇచ్చాను కదా కాబట్టి మేము మిమ్మల్ని రమ్మనేది మీ ఇల్లేనే అంటారు అంతే. కానీ రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు తప్పకుండా. అయితే నీ కారణం చెప్పాను కదా, మా కారణం ఉంది కదా, నాకు టైం పాస్ కావాలి. డైరెక్ట్ నాకు బాధ్యతలు ఉండవు కదా, పార్టీ సేవ చేస్తున్నాను కదా, ఏదో అట్టే ఉండడానికి కాదు. వీళ్ళు హాయిగా ఏం తినాలి ఏం తినాలి అని ఆలోచన ఇస్తారు నాకు. నాకు అది ఒకటే కాదు కదా, నాకు పార్టీ వాళ్ళు వచ్చాయి, మాకు పార్టీ మేము ఏం చేయాలి, ఎట్లా డెవలప్ కావాలి, హోమ్ అది ఉంటుంది కదా. ఉంటేనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ కూడా పోయించాము మనం మనమే. ఇవన్నీ డ్యూరింగ్ దిస్ 9 ఇయర్స్ లోపలనే జరిగినాయి ఇవన్నీ. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి, చాలా పెద్ద పెద్ద జాబులు చేసిన ప్రొఫెసర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, అసలు మీడియాలో పెద్ద పెద్ద పోస్టులో పనిచేసిన వాళ్ళు, ఇలా చాలా పెద్ద వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ పిల్లలు ఉండి కూడా కేవలం సంతోషం కోసం అలాగే ఫ్రెండ్స్ తోటి ఉండటం కోసం మాత్రమే ఇక్కడ ఉంటున్నారు అనుకోవచ్చండి. అండి ఇలాగ ఎంతమంది పెద్దవాళ్ళు అయినా ఎంత ప్రొఫెసర్స్ అయినా పిల్లవాళ్ళు వేరు, వాళ్ళందరూ పిల్ల వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు కదా. ఇవి వెనకటే కాలం కాదు, ఇప్పుడు పిల్లలు కాలేజీకి పోవాలి, చూసుకోవాలి, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడో అసలు తాతని పిలుస్తారని వాళ్ళతో టైం గడిపే కాలం కాదు ఇది. వెనకటనే అంత ఒక చోట ఉండేది, ఇప్పుడు సాధ్యం కాదు. స్కూల్కి పోయి రావాలి, ట్యూషన్, కాబట్టి వీళ్ళకు టైం పాస్ కావాలి కదా. తర్వాత పెద్ద మనుషులకు అందరికీ ఇక్కడికి సొసైటీ కూడా అవసరమే కదా, సొసైటీలో టైంపాస్ కావాలి కదా, టైంపాస్ కావడానికి వస్తారు అంత తప్ప ఇంకా వేరే ఉంది.
తర్వాత వాళ్ళు కూడా భారంగా ఉండొద్దు అని కూడా ఓ ఫీలింగ్ వస్తుంది. కోడుకు ఒక రకం ఉంటుంది. సార్ ముందు మీరు ఏం జాబ్ చేసేవాళ్ళు, ఇక్కడ రావడానికి కారణం ఏంటి సార్? నేను రిటైర్డ్ సైంటిస్ట్ని. సో నేను మా ఫ్యామిలీ లేదనుకో నేను ఇక్కడికి వచ్చాను. మా ఇద్దరు ఆడపిల్లల దగ్గర నేను ఇక్కడికి వచ్చాను. మాటకి ఇక్కడ ఉంటాను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? బ్రహ్మాండం, ఇది బెస్ట్ హోము. ఇక్కడ ఇలాంటిది ఇంకోటి ఉండదు, చాలా బెస్ట్ హోమ్ ఇది. ఓకే, మీరు ఒక సైంటిస్ట్ స్థాయిలో రిటైర్ అయ్యి మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చు. మీకు పెద్ద ఇల్లు, పవర్, పని వాళ్ళు, సర్వెంట్స్ అందరూ ఉంటారు. ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, మంచి కార్యక్రమం ఉంటుంది. సో నేను అంటే నేను ఇదే వేదిక మ్యాథమెటిక్స్ వాటి మీద చాలా వీడియోలు చేశాను. ఆ తర్వాత యూట్యూబ్లో కూడాను విజిల్ సాంగ్స్ పెట్టాను. 200 సాంగ్స్, స్టార్ మేకర్లో 450 సాంగ్స్ పెట్టాను. సో సుడుకో పజిల్స్ మీద కూడా ఒక పుస్తకం రాశాను, ఇంకో పుస్తకం కూడా రాశాను. సో వీటికన్నిటికీ కలిపి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఒక కంటెస్ట్ కండక్ట్ చేశారు త్రూఅవుట్ ఇండియా. సో మొత్తం 2000 సెలెక్ట్ చేశారు, అప్లై చేశారు. సో ఒక కమిటీ ఏమో 1000 సెలెక్ట్ చేశారు, ఇంకో కమిటీ 500ని, ఇంకో కమిటీ 100, ఫోర్త్ కమిటీ 65ని. ఇందులో టాప్ నేను మెగా విన్నర్ని. సో డిజ్నీ ల్యాండ్కి మా ఫ్యామిలీలో 6 మెంబర్స్కి ఫేర్ ఇస్తారు అన్నమాట. ఆ తర్వాత మదర్ థెరిసా ఫౌండేషన్ వాళ్ళు కాంపిటీషన్ పెడతారు ప్రతి ఏడాదిని. సో ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక 30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు వచ్చింది. ఆల్ ది బెస్ట్ సార్. నమస్తే. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు, ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి సార్? నేను ఇదివరకు ప్రొఫెసర్గా చేశానండి. ఏం ప్రొఫెసర్ సార్? అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండ్ రిటైర్ అయినండి. ఇక్కడ చాలా బాగుంటుందని అడిగింది. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. సో ఒకడే ఇక్కడే బాగుంటుంది, చాలా బాగుందండి అని నలుగురితో కలిసిమెలిసి ఉంటాం. ఇంటి దగ్గర ఏదో ఒంటరిగా ఉండాలి కదా, ఇక్కడేమో నలుగురితో కాలక్షేపం అవుతుంది, ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, అందుకని ఇక్కడ. సార్ నమస్తే. మీరు ఇంతకుముందు ఏం పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి సార్? ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. మై చిల్డ్రన్ ఆల్సో ఆర్ చార్టర్డ్ సిఏస్. ఎక్కడ ఉంటారు సార్? ఒకళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటారు. మా సన్నిలా కూడా సీఏనే. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ ఆఫీస్. హెచ్ఎస్ ఇన్ బషీర్ బాగ్. ఐ లెఫ్ట్ ది ప్రొఫెషన్ అండ్ ఐ జాయిన్ హియర్. బికాస్ మై వైఫ్ బికేమ్ లిటిల్ సిక్ అండ్ దట్ ఈస్ వై ఫర్ హర్ సేక్ ఐ జాయిన్ హియర్. నౌ షీఈస్ వి బోత్ జాయిన్ హియర్ ఆఫ్టర్ షీ ఎక్స్పైర్డ్. సో దెన్ ఫర్ ది లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్టర్ హర్ ఎక్స్పైరీ ఆల్సో ఐ వాజ్ హియర్ ఓన్లీ. సార్ మీరైతే అసలు తెలియని వాళ్ళు ఉండరు. ఏబీకే ప్రసాద్ గారు అంటే మీడియాలో మొత్తం అందరికీ తెలుసు, సుపరిచితులు మీరు. సో మీరు ఇక్కడ ఉండటానికి, ఇంకా మీరు ఇంతకుముందు ఏం చేశారని నేను అడగాల్సిన అవసరం లేదు మిమ్మల్ని, ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి సార్? కారణం ఏం లేదు, ప్రశాంతత కోసమే. అంతే. మీకు పిల్లలు ఉన్నారు కదా? పిల్లలున్నా సరే వాళ్ళ ఇప్పుడు వాళ్ళంతా వ్యక్తారు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పి వీ షుడ్ నాట్ బి ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ దేర్ ప్రోగ్రెస్. అది ఎలా ఉంటుంది సార్? ఇక్కడ బాగుంది మొత్తం. దిస్ ఈస్ వెరీ గుడ్ హోమ్ ఇన్ ది సిటీ. ఓకే, హ్యాపీ మీరు? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఉన్నారా సార్? ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ హియర్. అది అన్హ్యాపీ ఇప్పుడు తిండి వ్యవహారాలు వీటిల్లో కొంతమందికి కొన్ని నచ్చవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు, అది వేరే విషయం. ఇది బికాజ్ ఇట్ ఈస్ ఎ కామన్ గ్రౌండ్. అంచేత ఈ మెస్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అందరూ కట్టుబడి ఉండాలి. అట్లాగే కట్టుబడి ఉంటాం. బై. మీరు ఎక్కడ ఉంటారు అసలు, ఏ ఊరు మీది, ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి? నేను ఇక్కడ హైదరాబాద్ అండి. నేను బంజారాహిల్స్లో ఉన్న 40 ఏళ్ళు. పిల్లల పెళ్ళిళ్ళంతా అయిపోయినాయి. కొడుకులు కోడళ్ళు అందరు బాగున్నారు. నా మనశ్శాంతి కోసానికి నేను ఇక్కడికి వచ్చా. ఇంత గోల్డ్ వేసుకున్నారు, ఏం భయం? పోనీ పోతే పోనీ ఏం చేసేది? అంతేనా? అంతే, వాళ్ళకి ఇచ్చేది ఏదో వాళ్ళకి ఇచ్చేసా. ఇన్నా ఇంకేం చేసుకోనికి పోనీ, ఏమని పాలైపోతే వాడి పాలైపోద్ది. ఒక్కొక్కళ్ళకి 6-6.5 కోట్లకి ఇచ్చిన కొడుకులకు కూడా తక్కువ ఇయ్యలేదు. ఇప్పటికీ సునందమ్మ అంటే బంజారాహిల్స్లో చాలా పేరు నాకు. అక్కడ 4 బస్తీలల్లా సునందమ్మ గారు అంటే చాలా ఇది అనమాట. అందుకనమాట అన్ని కోట్లు అందరికీ ఇచ్చి మీరు ఇలా ఒంటరిగా ఇక్కడ. మంచిగా అనిపించింది, ఇది మంచిగా అనిపించింది నాకు. ఒక కారు డ్రైవర్ పిల్లల కార్లు పిల్లలకి,
అంటే పోవాలి రావాలంటే వస్తారు, తీసుకుపోతారు బ్యాంక్కి, హాస్పిటల్కి వస్తారు. నాకెందుకు ఇక్కడ మనశ్శాంతి, ఇక్కడ తిన్నన్నవే నాకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళంతా పెట్టినా కూడా నాకు మంచిగా అనిపించదు, నాకు ఇదే బాగా అనిపిస్తుంది. వస్తుంటాను కానీ ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు ఇప్పుడు నాకు లేను కదా. అందరు అదే అంటారండి భూమిలో, నీకెందుకు అటెండరు, నీకెందుకు అటెండరు అదే అంటారు. నా వాయిస్ని కూడా అదే అంటారు, ఇంత గట్టిగా మాట్లాడితే ఇంత వాయిస్ ఉంది నీకు, నీకెందుకు అటెండరు అంటారు. అయ్యో నా బాధ నాకండి, నాకేం ఇష్టం ఆ 15,000 పెట్టి వాళ్ళని పెట్టుకోవాలని. నాకొద్దు నా పరిస్థితి, ఏం చేసుకొని ఇంకా డబ్బు పెట్టుకొని వాళ్ళని నా చేతి కింద ఉంటారని ఏం చేసుకోనని. పిల్లలు కూడా అదే అంటారు, ఎందుకు లేక నా నువ్వు ఇంత ఇబ్బంది పడాలి, ఫోన్ తెచ్చి ఎన్నికైనా ఇజ్జ ఎన్నికైనా ఉండాలి చేతి కింద నీకు మనిషి ఈనా, ఎవరు కట్టకపోనీకి రేపు చచ్చిపోయినాక నీకు ఆ పైసా అని అంటారండి పిల్లలు. పిల్లలు మంచోళ్ళు, కోడళ్ళు మంచోళ్ళు, అంత మంచోళ్ళేనండి. చాలా బాగున్నా నేను, ఇక్కడ కూడా బాగుంటా మంచిగా. 5 సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మా వారు ఇక్కడే చదువుకున్నారు, 9 సంవత్సరాలప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడే చదువుకున్నారు. తర్వాత ఇంజనీర్ చేసి కెనాల్స్ అంతా తిరిగా నల్గొండ జిల్లా బన్నీను విశాఖపట్నం. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంట్లో ఉన్నాం కానీ పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారు, 3 పిల్లలు, ఇద్దరం ఉండలేకపోయినాం, పెద్దవాళ్ళం అయిపోయినాం, ఇక్కడికి వచ్చాం. సరే ఆయన 6 ఏళ్ళు అయినా ఆయన కాలం చేశారు, నేనున్నాను ఉన్నారు, నేనున్నాను. బాగుంది ఇక్కడ అంతా, మనశ్శాంతిగా ఉంది. మమ్మల్ని చూస్తే మీరు తెలియట్లేదా మేము ఎట్లా ఉన్నాము? అవును, ఇక ఆంటీ చూడండి అసలు ఎంత గోల్డ్ వేసుకున్నారు. అందరూ వదిలేశారు, ఎవరు లేరు మనకి, ఇంకా పిల్లలు కూడా పట్టించుకోరు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత ఫెసిలిటీస్ కూడా, అసలు ఎవరి రూమ్స్ అవి చూస్తుంటే ఎవరి సొంతింట్లో వాళ్ళు ఉన్నటువంటి ఫీలింగ్. ఇక్కడ బయట మంచి వాతావరణము, చెట్లు మొక్కలు అసలు చాలా బాగుంది. అంతా కూడా ఇలాంటి ప్రదేశంలో ఉంటే మేబీ మెంటల్గా కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండటానికి, అలాగే మరి జీవిత చరమాంకాన్ని ఇక్కడ హ్యాపీగా గడపడానికి అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మేము మొట్టమొదటి ప్రిఫరెన్స్ సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఎందుకనంటే వాళ్ళ జీవితం వాళ్ళు సమాజానికి అర్పించి చివరిలో వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అరే ఇంత సేవ చేసిన వాళ్ళకు మాకేమి ఆసరాలు లేకపోయింది అని, అటువంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తామన్నమాట. డాక్టరేట్ చేశాను, ఇంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, ఇక్కడైతే బాగుంటుందని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చేసాను. లేదా టాక్అవుట్ అన్నట్లు వదిలేస్తాను నేను కూడా, కొంచెం రిలీఫ్ ఉంటుందని. ఇంత పెద్ద ఇల్లు మనం గృహాన్ని నిర్మించుకోలేము, ఇదే పెద్ద గృహం. నేను తెలంగాణ సాయుధ పోరం మొదలు ఆంగ్లేయుల దాకా తోలినప్పటి నుంచి ఇప్పుడు ఆంధ్రుల దాకా తోలేదాకా పర్యటన చేసినాం. వృద్ధాశ్రమంలో ఉండమంటే ఎవరు దిక్కు లేకుండా ఉండేది కాదు, ఆ ఏజ్లో సంతృప్తికరంగా మాట్లాడుకొని కాలక్షేపం చేసేటువంటి ఒక పరిస్థితి ప్రాంతాలు ఉండాలి. మీరాకు శుభంబు మాకు శుభము మహాత్మ అని మునుపు చెప్పినారు, అదేవిధంగా మా హోమ్కి వచ్చారు కాబట్టి మీకు ధన్యవాదాలు.